ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో పార్టీ శాసనసభా పక్ష సమావేశం కానుంది. అయితే ఈ భేటీలో చంద్రబాబును టీడీపీ నేతలు శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. అలాగే ఈ భేటీలో ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే శాసనసభా పక్ష ఉపనేతను కూడా ఎన్నుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను వైసీపీ 151 స్థానాల్లో ఘన విజయం సాధించగా టీడీపీ 23 సీట్లకు పరిమితమైంది. అయితే మరోపక్క ఖజానా ఖాళీ అంటూ సాక్షి దినపత్రికలో వస్తున్న వార్తలతో జగన్ హామీలు ఎగ్గొట్టబోతున్నారా అన్న చర్చ ప్రారంభమైంది. ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర ఇప్పటికీ చంద్రబాబు నాయుడు చెప్పినట్లే చేస్తున్నారన్నట్లుగా సాక్షి మీడియా కథనాలు రాస్తోంది. అదే నిజమైతే అంత ఘన విజయం సాధించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అధికార వర్గంపై ఏమాత్రం అజమాయిషిని తెచ్చుకునే ప్రయత్నం చేయనట్లే. కానీ ఇది నమ్మడానికి లేదు. ఎందుకంటే ఎన్నికల కోడ్ పేరుతో చంద్రబాబు ఆదేశాలను అధికారులు పాటించడం మానేసి 2 నెలలు దాటిపోయింది. ఫలితాలు వచ్చిన మొదటి క్షణం నుంచి అఖిల భారత సర్వీస్ అధికారులందరూ జగన్ ఇంటి వద్ద హాజరేయించుకుంటున్నారు. అంత ఎందుకు, చివరికి చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యమే ఫలితాలు రాకముందు నుంచి జగనే సీఎం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయన చంద్రబాబునే కారణంగా చూపిస్తున్నారు. సాక్షి దినపత్రికలో రోజువారీగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్రను టార్గెట్ చేసుకుని ఆయన అదే పనిగా వేల కోట్ల బిల్లులు మంజూరు చేస్తున్నారని, జీతాలు చెల్లించడం కూడా కష్టమవుతుందన్న ఆందోళనతో ఆ కథనాలు ఉంటున్నాయి. అవి ఎన్నికల ఫలితాలకు ముందు మాత్రమే కాదు, ఆ తర్వాత కూడా ఉన్నాయి. జగన్ 151 అసెంబ్లీ సీట్లు సాధించి తిరుగులేని విజయం సాధించిన తర్వాత కూడా ఇవి ఉంటున్నాయి. ఆర్థిక శాఖ కార్యదర్శి సీఎస్ ఆదేశాలను ధిక్కరిస్తున్నారని, చెల్లింపులు చేస్తున్నారని, జీతాలు ఇవ్వడం కష్టమవుతుందనేది ఆ కథనల సారాంశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వానికైనా బిల్లు చెల్లింపులకు ఓ పద్ధతి ఉంటుంది. అది అంత తేలికగా తెగేది కాదు, చాలా పకడ్బందీ వ్యవస్థ ఉంటుంది. ఒక్క చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ విషయంలో మాత్రం సీఎం విచక్షణ ఉంటుంది. అది కూడా నేరుగా చెల్లించరు, ఆసుపత్రి లాంటి వాటికి చెల్లిస్తారు. ఇక ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు, కాంట్రాక్టర్లకు చెల్లింపుల లాంటివి వాటికి 4-5 దశల పరిశీలన ఉంటుంది. ఆ తర్వాతే చెల్లింపులు చేస్తారు. సాక్షి మీడియాకు ఆ మాత్రం తెలియదా లేక కావాలని ఆర్థిక శాఖ కార్యదర్శిపై నిందలేస్తున్నారన్న చర్చ అధికార వర్గాల్లో కూడా జరుగుతోంది. మొత్తానికి హామీల అమలు విషయంలో జగన్మోహన్ రెడ్డి వెనుకడుగు వేస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల సమస్యపై పోరాడాలంటే శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు మాత్రమే ఉండాలని టీడీపీ వర్గం భావిస్తోంది.